शासन सब रिकार्ड इला गवर्नर नरसिम्हन तमिलना बतके आयन बोते चाड़ा रेवंतर तेलंगा को జెండాలకు ఎజెండాలకు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఆయన కొట్లాడి సాధించింది ఈ తెలంగాణను పరాయి పాలన నుంచి విముక్తి కలిగించి ఈ తెలంగాణలో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇప్పించి ఈ తెలంగాణలో వ్యాపారం చేసే ప్రతి రైతుకు చివరి ఎకరా వరకు నీళ్లు ఇచ్చి ఈ తెలంగాణలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం చేసి సముచితమైన స్థానం కల్పించి పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడను మరి ఇయాల నేను అడుగుతున్నా ఈ వచ్చిన తెలంగాణలో మేము ధర్నాలు చేసినాం మేము రాస్తారోకలు చేసినాం మేము వంటవార్పు చేసినాం మేము బతుకమ్మలు ఆడినాం కాబట్టి మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు 100 ఎకరాల భూములు వేల కోట్ల రూపాయలు ఇయాల చూపించుకోవడానికి టీవీలు రాసుకోవడానికి పేపర్లు వచ్చేయని ఒక కుటుంబం అంటుంది నేను ఇయాల కుటుంబాన్ని అడుగుతున్న ఈ వేదిక సాక్షిగా మీరు వంటవార్పు చేసి పప్పన్నందింటే మీరు పతకమ్మలు ఆడితే మీరు బోనంగుండలు మేస్తే మీకు ముఖ్యమంత్రి పదవిస్తే మా బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు మైనారిటీల బిడ్డలు 1200 మంది मुख्यमंत्री कुर्सी वारे मुख्यमंत्री कुर्सी रास्ते बड़ बल दलित गिरिजन मैनारिटी वर्ग बिडल प्राणाली कदा प्राणाली पेदोल प्राणाल विव लेदा ఇయాల పేదోళ్ళ ప్రాణాలకు విలువ లేదు కాబట్టి పార్టీ పిరాయింపులని నమ్ముకున్నారు ప్రాణాలు ఇచ్చినోళ్ళని మీరు నమ్ముకోలే 20 ఏళ్ళు ఉద్యమం చేసినోళ్ళని మీరు నమ్ముకోలే 20 ఏళ్ళు మీతోని ఉన్నోళ్ళను ఇయాల మీరు అవమానిస్తున్నారు ఉద్యమం సందర్భంగా మిమ్మల్ని ఎక్కిరించినోళ్ళను మిమ్మల్ని తన్నినోళ్ళను మీ మీద ఊంచినోళ్ళని తీసుకొచ్చి ఇయాల మంత్రులను చేసిరు ఎవడే తలసాని ఎవడే మల్లారెడ్డి ఎవరిల్లు ఏమను అడుగుతున్నా ఎన్నికలల గెలవడానికి ఒక మంత్రి వచ్చి మందు వస్తాడా ఇదా తెలంగాణ మంత్రులు చేసే పని ఒకడు మందు వస్తాడు రేపు తెల్లార్తింగోడు వచ్చి మంచాలు వేస్తాడు మంత్రులు ఇట్లాంటోళ్ళ పోరాటాల గడ్డైన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు చేసిన వాళ్ళు మందు వస్తాలు మంచాలు వేస్తాలు ఈ రాష్ట్రాన్ని ఏల్తారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల ఈ మునుగోడు గడ్డ మీద నేను ఉంచి అడుగుతున్నా ఇయాల భారతీయ జనతా పార్టీ 8 ఏళ్ళు అయ్యింది నరేంద్ర మోడీ అమిత్ షాలు మునుగోడుకు వస్తారు వాళ్ళ వంది మాగదులు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఒక ఆడపిల్లను ఓడించాలంటారు టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి ఇక రకరకాల వాళ్ళు 100 మంది వచ్చారు కౌరవులు వచ్చినట్టు నేను ఇక్కడ ఉన్న మా అక్కల్ని మా పైన ఉన్న మా యువకుల్ని నేను అడుగుతున్నా ఒక ఆడబిడ్డను ఓడించనికే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ రావాలా